ఋతుపవనాలు వేగంగా విస్తరిస్తున్న వేళ వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఉత్తర బంగాళాఖాతంలో మరో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడుతుందని ప్రకటించింది. ఆ తర్వాత ఇది తుఫానుగా మారే ప్రమాదముందని హెచ్చరించింది. అయితే ఇది ముందుగా అల్పపీడనంగా మారితేనే ఏదైనా సాధ్యమని అంటున్నారు. ఇప్పటికే దేశ తూర్పు పడమర తీరాలపై టౌటే యాస్ తుఫానులు విరుచుకుపడి తీవ్ర విధ్వంసం సృష్టించింది. మేలో ఈ రెండు తుఫానుల ధాటికి తూర్పు పడమర తీర ప్రజలు అల్లాడిపోయారు. ప్రభుత్వాలు అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టడం వల్ల ప్రాణ నష్టం నివారించినా ఆస్తి నష్టం భారీగానే జరిగింది. నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతం కేరళను తాకాయి. ఇవి మరింత బలపడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆపై మహారాష్ట సహా ఇతర రాష్ట్రాలను తాకే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావం వల్ల తూర్పు తీరంతో పాటు మధ్య భారతంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్నాయి. మహారాష్టలో యాస్ తుఫాను వల్ల తీవ్ర నష్టం జరిగిందని, రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని ప్రధాని మోదీని మహాసీఎం ఉద్ధవ్ కోరారు. అలాగే బెంగాల్లో టౌటే తుఫాను వల్ల భారీ నష్టమే జరిగింది.